Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులకు మరో బిల్లు రెడీ. ఏపీలో మూడు రాజధానుల విషయానికి ఇంటర్వెల్ మాత్రమే అని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్యనే చెప్పారు. క్లైమాక్స్ వరకు వేచి చూడాలని ఆయన బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మూడు రాజధానుల బిల్లు విషయం తేల్చేశారు. తప్పకుండా బిల్లుని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన లేటెస్ట్గా మాట్లాడుతూ స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో సవరణ బిల్లు సభ ముందుకు రావడం ఖాయమని కూడా శ్రీనివాసరెడ్డి ముహూర్తం కూడా చెప్పేశారు. అంటే మరో 4 నెలల్లో మూడు రాజధానుల సవరణ బిల్లు సభ ముందుకు వస్తుందన్నమాట. మరి అది ఏ రూపంలో ఉంటుంది, పాత బిల్లుకి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, అదనంగా కొన్ని చేరుస్తారా అన్న దాని మీద చర్చ అయితే వేడిగానే సాగుతోంది. దీని మీద ఈ మధ్యనే మరో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నవి ఉంటాయి, దానికి కొత్తగా మరికొన్ని యాడ్ అవుతాయని హింట్ ఇచ్చారు. మరి అలా కొత్తగా జత చేరేవి ఏమై ఉంటాయి అన్నది కూడా ఆలోచించాల్సి వస్తోంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన స్టాండ్ ఏంటో చెప్పకుండా ఏపీ బీజేపీ విధానమే తన విధానమని చెబుతోంది. ఈ మధ్యన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీకి వచ్చినప్పుడు అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతుగా బీజేపీ వారిని కూడా పాలు పంచుకోమని చెప్పారు. ఇక ఏపీ బీజేపీ నేతలైతే అమరావతి మాత్రమే ఏపీలో ఏకైక రాజధానిగా ఉండాలని కుండబద్దలు కొడుతున్నారు. ఇక మూడు రాజధానులు అంటే టెక్నికల్గా ఎన్నో సమస్యలు వస్తాయి, అది మొదటిసారి చట్టం చేసినప్పుడే తెలిసింది. మరి దానిని మార్చి సవరించిన బిల్లును సభలో ప్రవేశపెడితే ఎలా ఈ టెక్నికల్ పాయింట్స్ని అధిగమిస్తారు అన్న చర్చ కూడా ఉంది. అయితే కొత్త బిల్లులో మూడు రాజధానులు అన్న ప్రశ్న లేకుండా ఉంటుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. రాజధాని అంటేనే సమస్య వస్తుంది. అలా కాకుండా వేరే విధంగా పేర్కొంటూ అభివృద్ధిని అన్ని చోట్లకు వికేంద్రీకరించడం, పాలనను అన్ని చోట్ల పంచడం చేయడం ద్వారా వైసీపీ ఈ సమస్యను దాటేస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా మూడు రాజధానులు అంటూ కనుక వైసీపీ బయటకు చెప్పినా బిల్లులో అలా ఉంచినా పాత సమస్యలనే కొత్తగా ఎదుర్కోవడం తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. మరోవైపు చూసుకుంటే అమరావతిని అలా ఉంచితేనే అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే ఖచ్చితంగా 3-3 నుంచి సర్కార్ బయటపడుతుంది అన్న మేధావుల సలహాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి బడ్జెట్ సెషన్లో వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో. ఆ కథ కమామిషు ఏంటో.